ఆమెకు 45 అతనికి 25 ఏళ్ళు ఒక్క మిస్డ్ కాల్ వారి మధ్య పరిచయానికి దారితీసింది అదే ఫోన్ కాల్ వారి మధ్య బంధానికి తెరలేపింది ఆ బంధం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది చివరికి ఆమెను ఆత్మహత్య వైపు పురిగొల్పింది తప్పు తెలుసుకుని పశ్చాత్తాపం పడే సమయానికి ఒక ప్రాణం ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య పోరాడుతుంటే మరో ప్రాణం భయంతో ఆత్మహత్య చేసుకుంది హయత్నగర్ రాజేష్ మృతి కేసులో ఎన్నో ట్విస్టులు మర్డర్ యాంగిల్ నుంచి చివరికి సూసైడ్ దాకా సెటిల్ అయింది ఈ కేసు టీచర్ ని ప్రేమించి విఫలమై ఆమెతో పాటు రాజేష్ కూడా చనిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది హైదరాబాద్ నగర శివారు పెద్దాంబర్పేటలో యువకుడి మృతదేహం లభ్యమైన ఘటనపై పోలీసుల దర్యాప్తు క్లైమాక్స్ కు వచ్చినట్టు తెలుస్తోంది పెద్దాంబర్పేట డాక్టర్స్ కాలనీ సమీపంలో కుల్లిపోయిన స్థితిలో యువకుడు మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు ఆ తర్వాత ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు విస్మయం కలిగించే కీలక ఆధారాలు సేకరించారు ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సుజాతతో వివాహేతర సంబంధం కారణంగా ఆమె భర్త నాగేశ్వరరావు రాజేష్ ను హత్య చేసినట్లు పోలీసులు తొలుత భావించినప్పటికీ ఆ తర్వాత సంచలన విషయాలు వెలుగుచూశాయి హయత్ నగర్ కు చెందిన టీచర్ సుజాత రాజేష్ మధ్య పరిచయం కూడా ఆసక్తికరంగా జరిగింది సుజాత ఇచ్చిన ఒక మిస్డ్ కాల్ ద్వారా ఇద్దరు పరిచయం అయ్యారు ఆ తర్వాత ఇద్దరు తరచూ వాట్సాప్ సందేశాలు పంపించుకోవడం ఫోన్ మాట్లాడుకోవడం వరకు వెళ్లింది సుజాత డీపీని చూసి ఆమెకు వివాహం కాలేదని భావించాడు రాజేష్ ఆమెను ప్రేమించాడు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు కొన్ని నెలల పరిచయం తర్వాత సుజాతకు వివాహం జరిగిన విషయాన్ని తెలుసుకున్నాడు తనను సుజాత మోసం చేసిందని ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాడు రాజేష్ అంతేకాదు ఆ తర్వాత ఆమెను దూరం పెట్టాడు అయితే రాజేష్ దూరం కావడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది సుజాత ఆ తర్వాత ఆమె ఆసుపత్రిలో ఉన్న విషయం తెలిసాక రాజేష్ ఆమె సెల్ ఫోన్ కు వాట్సాప్ మెసేజెస్ కాల్స్ చేశాడు పదే పదే రాజేష్ ఫోన్ చేయడంతో ఆ ఫోన్ కుటుంబ సభ్యులు లిఫ్ట్ చేసి ఆయనకు వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం రాజేష్ టీ షాప్ దగ్గర ఉన్నానని చెప్పడంతో అక్కడికి వెళ్లిన సుజాత కుటుంబ సభ్యులు వెంచర్ వద్దకు తీసుకెళ్లి మందలించారు ఆ తర్వాత సుజాత పరిస్థితి మరింత విషమంగా ఉందని రాజేష్ కు ఫోన్ చేశారు ఈ క్రమంలో చికిత్స పొందుతున్న సుజాత మృతి చెందింది దీంతో భయపడిన రాజేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు ఇలా ఒక్క మిస్డ్ కాల్ రెండు ప్రాణాలను బలితీసింది మరి ఇలాంటి సంఘటనలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఆమెకు 45 అతనికి 25 ఏళ్ళు ఒక్క మిస్డ్ కాల్ వారి మధ్య పరిచయానికి దారితీసింది అదే ఫోన్ కాల్ వారి మధ్య బంధానికి తెరలేపింది ఆ బంధం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది చివరికి ఆమెను ఆత్మహత్య వైపు పురిగొల్పింది తప్పు తెలుసుకుని పశ్చాత్తాపం పడే సమయానికి ఒక ప్రాణం ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య పోరాడుతుంటే మరో ప్రాణం భయంతో ఆత్మహత్య చేసుకుంది హయత్నగర్ రాజేష్ మృతి కేసులో ఎన్నో ట్విస్టులు మర్డర్ యాంగిల్ నుంచి చివరికి సూసైడ్ దాకా సెటిల్ అయింది ఈ కేసు టీచర్ ని ప్రేమించి విఫలమై ఆమెతో పాటు రాజేష్ కూడా చనిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది హైదరాబాద్ నగర శివారు పెద్దాంబర్పేటలో యువకుడి మృతదేహం లభ్యమైన ఘటనపై పోలీసుల దర్యాప్తు క్లైమాక్స్ కు వచ్చినట్టు తెలుస్తోంది పెద్దాంబర్పేట డాక్టర్స్ కాలనీ సమీపంలో కుల్లిపోయిన స్థితిలో యువకుడు మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు ఆ తర్వాత ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు విస్మయం కలిగించే కీలక ఆధారాలు సేకరించారు ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సుజాతతో వివాహేతర సంబంధం కారణంగా ఆమె భర్త నాగేశ్వరరావు రాజేష్ ను హత్య చేసినట్లు పోలీసులు తొలుత భావించినప్పటికీ ఆ తర్వాత సంచలన విషయాలు వెలుగుచూశాయి హయత్ నగర్ కు చెందిన టీచర్ సుజాత రాజేష్ మధ్య పరిచయం కూడా ఆసక్తికరంగా జరిగింది సుజాత ఇచ్చిన ఒక మిస్డ్ కాల్ ద్వారా ఇద్దరు పరిచయం అయ్యారు ఆ తర్వాత ఇద్దరు తరచూ వాట్సాప్ సందేశాలు పంపించుకోవడం ఫోన్ మాట్లాడుకోవడం వరకు వెళ్లింది సుజాత డీపీని చూసి ఆమెకు వివాహం కాలేదని భావించాడు రాజేష్ ఆమెను ప్రేమించాడు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు కొన్ని నెలల పరిచయం తర్వాత సుజాతకు వివాహం జరిగిన విషయాన్ని తెలుసుకున్నాడు తనను సుజాత మోసం చేసిందని ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాడు రాజేష్ అంతేకాదు ఆ తర్వాత ఆమెను దూరం పెట్టాడు అయితే రాజేష్ దూరం కావడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది సుజాత ఆ తర్వాత ఆమె ఆసుపత్రిలో ఉన్న విషయం తెలిసాక రాజేష్ ఆమె సెల్ ఫోన్ కు వాట్సాప్ మెసేజెస్ కాల్స్ చేశాడు పదే పదే రాజేష్ ఫోన్ చేయడంతో ఆ ఫోన్ కుటుంబ సభ్యులు లిఫ్ట్ చేసి ఆయనకు వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం రాజేష్ టీ షాప్ దగ్గర ఉన్నానని చెప్పడంతో అక్కడికి వెళ్లిన సుజాత కుటుంబ సభ్యులు వెంచర్ వద్దకు తీసుకెళ్లి మందలించారు ఆ తర్వాత సుజాత పరిస్థితి మరింత విషమంగా ఉందని రాజేష్ కు ఫోన్ చేశారు ఈ క్రమంలో చికిత్స పొందుతున్న సుజాత మృతి చెందింది దీంతో భయపడిన రాజేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు ఇలా ఒక్క మిస్డ్ కాల్ రెండు ప్రాణాలను బలితీసింది మరి ఇలాంటి సంఘటనలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి